నమస్తే, నేను మీ తమన్నా సింహాద్రి. ఎథిక్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి నా తరపున నమస్కారాలు. ఎథిక్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు నా ఇంటర్వ్యూ అడిగారు. వాళ్ళు ఎప్పటి నుంచి అడుగుతుంటే, సో ఈ లాక్డౌన్ వల్ల, కరోనా లాక్డౌన్ వల్ల వాళ్ళకి నేను ఇంటర్వ్యూ ఇవ్వలేకపోయాను. సో వాళ్ళు నాకు మీ ఇంటి నుంచే మాకు ఒక వీడియో చేసి పంపించండి మా ఛానల్కి అని అంటే ఓకే చెప్పడం జరిగింది. సో వాళ్ళు నాకు కొన్ని వాట్సాప్లో, కొన్ని మొబైల్లో నాకు కొన్ని క్వశ్చన్స్ పంపించారు. సో ఆ క్వశ్చన్స్కి ఎథిక్ వాళ్ళు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు పంపించిన ఆన్సర్స్ క్వశ్చన్స్కి నేను ఆన్సర్స్ ఇవ్వబోతున్నాను. సో వాళ్ళు ఏమేమి క్వశ్చన్స్ అడిగారో, ఏమేమి క్వశ్చన్స్ పంపించారో చూద్దాం. ఓ మై గాడ్, అట్లీస్ట్ 20 క్వశ్చన్స్ దాకా ఉన్నాయి. చూద్దాం ఏమేమి అడిగారో. సరే, ఎథిక్ యూట్యూబ్ వాళ్ళు నన్ను అడుగుతున్న మొట్టమొదటి ప్రశ్న, మార్నింగ్ నిద్ర లేవగానే తమన్నా గారు ఏం చేస్తారు? ఓకే, నేను ఎవ్రీ మార్నింగ్ నేను లెగవగానే నా ఇష్టదైవం నా బాబా పాటలు పెట్టుకుని కాసేపు బాబాని గుర్తు చేసుకుంటూ మంచి రోజులు రావాలని, మంచి జరగాలని చెప్పి కొద్దిగా డివోషనల్గా వెళ్ళి నా బాబాకి ప్రార్థన చేసుకుంటాను. మార్నింగ్ కంపల్సరీ నా బాబా పాటలు, నా ఇష్టదైవం దర్గా షోలపూర్. సో ఆ దర్గా బాబా పాటలు వింటూ నేను నా బాబాని తలుచుకుని కొద్దిగా భక్తిలోకి వెళ్తానండి. నేను నిద్ర లేవగానే ఫాస్ట్ చేసే పని ఇది. ఓకేనా? ఓకే, ఎథిక్ వాళ్ళ సెకండ్ ప్రశ్న, హైదరాబాద్లో ఎవరు? నేను హైదరాబాద్లో, యాక్చువల్లీ మీ అందరికీ తెలిసిందే నాది విజయవాడ. నేను హైదరాబాద్లో ఈ షూట్స్ కోసం అని చెప్పి హైదరాబాద్లో మా ఆంటీ దగ్గర ఉంటున్నాను. మా ఆంటీ ఫ్లాట్లో ఉంటున్నానండి. సో ఒంటరిగా ఉండలేను, ఎవరో ఒకరు ఉండాలి కాబట్టి. సో నేను ఇంతవరకు ఒంటరిగా నేను సపరేట్గా ఇల్లు తీసుకోలేదు. ఆంటీ దగ్గర ఉంటున్నాను, ఆంటీ ఫ్లాట్లోనే ఉంటున్నాను, వర్క్ చూసుకుంటూ ఉంటాను. వాళ్ళ సపోర్ట్ ఉంది కంపల్సరీ, లేకపోతే ఒంటరిగా ఉండటం అంటే చాలా కష్టం కదా. సో అందుకని మీ అమ్మ నాన్న కుటుంబం గురించి కొన్ని విషయాలు షేర్ చేసుకుంటారా? అందరికీ తెలిసిందే నా ఫ్యామిలీ గురించి. నేను బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు అన్ని ఛానల్స్లో, సోషల్ మీడియాలో, టీవీ ఛానల్స్లో, న్యూస్ ఛానల్స్లో తెగ ట్రోల్ చేస్తున్నారు నా గురించి, నా ఫ్యామిలీ గురించి. సరే, ఎథిక్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. నా ఫ్యామిలీ వచ్చి విజయవాడలో ఉంటారు. మా తాతలతో వచ్చి అమనిగడ్డ, కృష్ణా జిల్లా. మా డాడ్ వచ్చి బిజినెస్ మ్యాన్. నాకు అమ్మ, నాన్న, అన్నయ్య నాకన్నా పెద్ద ఆయన. సో అంతా డాడీ అన్నయ్య వాళ్ళే చూసుకుంటారు. కానీ నేను సపరేట్గా ఉంటాను. నేను ఇక్కడ హైదరాబాద్ అండ్ షోలాపూర్లో ఉంటాను, ఎక్కువ ఫ్యామిలీతో ఉంటాను. అందరికీ తెలిసింది అనుకుంటా. ఎథిక్ వాళ్ళు నన్ను అడుగుతున్న ఫోర్త్ క్వశ్చన్, సినిమాల్లోకి రావాలి అని ఎందుకు అనిపించింది? సినిమాల్లోకి రావాలని నాకు ఇవ్వాలనిపించలేదండి. నా చిన్ననాటి కోరిక, చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఒక మ్యూజిక్ వినగానే ఆటోమేటిక్గా ఊహ తెలిసినప్పుడే నేను డాన్స్ చేయటం, ఆ టైంలో మ్యూజిక్కి ఆ హీరోయిన్స్ ఎలా ఎక్స్ప్రెషన్స్ పెడతారో అద్దం దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్రెషన్స్ పెడతాం, అంటే యాక్టింగ్ ప్రాక్టీస్ చేయటం, ఇలాంటివి ఎన్నో చేసేదాన్ని. నాకు ప్యాషన్ అంటే చాలా ఇష్టం, మోడలింగ్ అంటే చాలా ఇష్టం. సో ఆ కోరిక చిన్నప్పటి నుంచి సినిమాల్లో ఒక్కసారి నన్ను చూసుకోవాలని చెప్పి కోరిక నాకు చిన్నప్పటి నుంచి ఉందండి. అది ఈరోజు వచ్చిన కోరిక కాదు. ఎథిక్ వాళ్ళు నన్ను అడుగుతున్న ఫిఫ్త్ క్వశ్చన్, ఛాన్సుల కోసం ముంబై ఎందుకు వెళ్ళారు, తర్వాత హైదరాబాద్ ఎందుకు వచ్చారు? నేను ఛాన్సుల కోసం ముంబై వెళ్ళలేదండి. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పుడు యాజ్ ఏ ట్రాన్స్ ఫిమేల్గా బతకటం కోసం నేను ముంబై వెళ్ళాను. అక్కడ ఒక ఎన్జిఓ సెక్టర్లో జాబ్ చేసుకుంటూ అనుకోకుండా మిస్ ముంబై 2010గా నేను పార్టిసిపేట్ చేయటం, మిస్ ముంబై విన్నింగ్ అంటే గెలవటం, ఆ బ్యూటీ కాంటెస్ట్ గెలవటం జరిగింది. ఆ తర్వాత కొన్ని ఫోటో సెషన్స్, కొన్ని మోడలింగ్ అండ్ ఒక టీవీ సీరియల్ కూడా చేశాను హిందీలో ముంబైలో ఉన్నప్పుడు. సో ఆ తర్వాత చాలామంది బాగున్నారు ట్రై చేయండి అంటే, అప్పుడు నేను ఇక్కడ కన్నా కూడా మన భాష మన ప్రాంతంలోనే ట్రై చేసుకోవాలి, మన తెలుగు ఇండస్ట్రీలోనే. మన తెలుగు ఇండస్ట్రీలో యాక్చువల్లీ సపోర్ట్ తక్కువ,
మన వాళ్ళు అయినా సరే మనం ఇక్కడే సపోర్ట్ ట్రై చేసుకుందాం అని చెప్పేసి నేను బొంబాయి నుంచి హైదరాబాద్ రావటం. సో ఆ తర్వాత మీ అందరికీ తెలిసిందే, సో నేను అలా ముంబై నుంచి హైదరాబాద్ రావటం జరిగిందండి. ఎథిక్ వాళ్ళు నన్ను అడుగుతున్న 6th క్వశ్చన్, మీకు ఫస్ట్ లవ్ ప్రపోజల్ ఎవరు ఎప్పుడు ఎక్కడ చేశారు, మీరు ఏమని రిప్లై ఇచ్చారు? ఫస్ట్ నా ప్రపోజల్ ముంబై అండి, అందరికి తెలిసిందే. తను ప్రపోజ్ చేయటం ఆ టైంలో నాకు ఎందుకో భయం అనిపించినప్పుడు కూడా తను నేను నా నేను తన ప్రపోజల్కి యాక్సెప్ట్ చేయనప్పుడు తను నా కోసం ఫినాయిల్ తాగి సూసైడ్ అటెంప్ట్ చేయటం లాంటివి కూడా చేశారు. సో ఆ టైంలో నేను యాక్సెప్ట్ చేయటం జరిగింది. ఎథిక్ వాళ్ళని నన్ను అడుగుతున్న 7th క్వశ్చన్, ఒక ఇంటర్వ్యూలో చెప్పారని అడుగుతున్నాం మేడం, వెన్ హౌ విత్ హోమ్ అట్ వాట్ ఏజ్ యు లాస్ట్ వర్జినిటీ, ఇప్పుడు కూడా ఆ పర్సన్తోనే రిలేషన్ ఉందా? నేనంట ఒక ఇంటర్వ్యూలో చెప్పానని చెప్పి ఎథిక్ వాళ్ళు నన్ను అడుగుతున్నారంట, వెన్ ఎప్పుడు హౌ ఎలా హూమ్ ఎవరితో ఏ వయసులో నా వర్జినిటీని పోగొట్టుకున్నాను. కాంట్రవర్సీలు వద్దు అని చెప్పి నేను దూరంగా ఉండటే మళ్ళీ మీరు అదే కాంట్రవర్సీలు ఇట్లా నన్ను దించుతున్నారు. 17-16 ఏజ్ అనుకుంటా ముంబై. ఎథిక్ వాళ్ళు నన్ను అడుగుతున్న 8th క్వశ్చన్, శ్రీరెడ్డితో మీకు ఎలా పరిచయం అయింది? శ్రీరెడ్డి నా చిన్ననాటి స్నేహితురాలు కాదు, నా బాల్య స్నేహితురాలు కాదు, శ్రీరెడ్డి నా చుట్టము కాదు. ఆ టైంలో కాంట్రవర్సీ అదే అబద్ధపు ఉద్యమం అంటూ పాపులారిటీ కోసం తను చేసిన ఒక రచ్చప్పుడు కొంతమంది మీడియా వ్యక్తులు నన్ను పరిచయం చేయటం జరిగింది. అలా పరిచయం అంతే, తనతో నాకు ఎక్కువ క్లోజ్ ఫ్రెండ్షిప్స్ ఏమి లేవు. ఆ ఉద్యమం అప్పుడే ఎండ్ అయిపోయింది. 9th క్వశ్చన్, శ్రీముఖి మీకు మధ్య జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్ ఒకటి చెప్పండి. శ్రీముఖికి నాకు ఫన్నీ ఇన్సిడెంట్, అమ్మ ఇద్దరం కలిసింది ప్రతిసారి ఫన్నీ ఉంటుంది. ఎవరొక్కళ్ళు గెస్ట్ ఇప్పుడు అవినాష్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు కంపల్సరీ ఏదో ఒకటి చేస్తూ ఉంటాను, దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాం. మ్యాక్సిమం శ్రీముఖి నేను కలిసిన ప్రతి నిమిషం ప్రతిరోజు ఫన్నీగానే ఉంటుంది. చాలా ఉన్నాయి, ఒకటని చెప్పడానికి లేదు, చాలా ఫన్నీగా ఉంటాం ఇద్దరు. మీరిద్దరు అంత మంచి ఫ్రెండ్స్ అవ్వటానికి కారణం ఏంటి? శ్రీముఖులు మీకు నచ్చినవి అండ్ నచ్చనివి. శ్రీముఖి నేను అంత క్లోజ్ అవ్వటానికి కారణం బిగ్ బాస్ అంతే. బిగ్ బాస్లో ఇద్దరు క్యారెక్టర్స్ నచ్చటం, ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవటమే ఈ రోజున మంచి ఫ్రెండ్స్గా ఉన్నాము. శ్రీముఖిలో నాకు నచ్చినవి మ్యాక్సిమం నాకు అన్నీ నచ్చినవే, నచ్చనివి అంటూ ఏమీ లేవు. అన్నీ నచ్చినవి కాబట్టే ఈ రోజున అంత క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాము. అన్నీ నచ్చినవేనండి. తను చూసి నేను చాలా ఇంప్రెస్ అవుతాను, గ్రేట్గా ఫీల్ అవుతుంటాను. మల్టిపుల్ అన్ని టాలెంట్ ఉన్నాయి, పాటలు పాడుతుంది, యాక్టింగ్, కుకింగ్, ఎవ్రీథింగ్. అమ్మాయిలో అన్ని టాలెంట్స్ ఉన్నాయి, అందం, అన్నీ, అసలు సూపర్ లేడీ అన్నమాట. సో నచ్చనివి అంటూ ఏం లేవు, అన్నీ నచ్చినవి, అందుకే అంత క్లోజ్ అయ్యామనుకుంటా. సో శ్రీముఖిలు నచ్చనివి అంటూ ఏం లేవు, అన్నీ నచ్చినవి, సూపర్ లేడీ. 10th క్వశ్చన్ ఎథిక్ వాళ్ళు నన్ను అడుగుతుంది, వరుణ్ సందేశ్ అండ్ హీస్ వైఫ్ మీకు అంత మంచి రిలేషన్ ఎలా ఏర్పడింది, వాళ్ళ గురించి ఎవరికి తెలియని ఫన్నీ ఇన్సిడెంట్ చెప్పండి. వరుణ్ సందేశ్ అండ్ వితికాతో నాకు మంచి రిలేషన్ ఉంది చెప్పాలంటే, వితికాని వదిన అంట, వరుణ్ని బ్రో అంటాను. ఆ రిలేషన్ ఎప్పుడు ఏర్పడిందంటే, వరుణ్ సందేశ్ నేను ఒక టాస్క్ అప్పుడు మేమిద్దరం జైల్లో ఉండటం జరిగింది బిగ్ బాస్ హౌస్లో. ఆ టైంలో వరుణ్ సందేశ్కి నా లైఫ్ గురించి చెప్పడం జరిగింది, వరుణ్ సందేశ్ కూడా తనుకున్న కొన్ని చెప్పడం జరిగింది. సో ఆ రకంగా నేను వరుణ్ సందేశ్ వితిగా క్లోజ్ అవ్వడం జరిగింది. ఫన్నీ ఇన్సిడెంట్ అంటే అదే బిగ్ బాస్లోనే వరుణ్ సందేశ్ రాజుగా అయినప్పుడు, యాక్చువల్లీ అప్పుడే ఫస్ట్ వీక్ నేను వరుణ్ సందేశ్కి నాకు కొద్దిగా మిస్అండర్స్టాండింగ్ ఉండే,
జైల్లోకి వెళ్ళిన తర్వాత కొద్ది క్లోజ్ బాగా క్లోజ్ అవటం వల్ల వరుణ్ సందేశ్ రాజుగా అయినాక యాక్చువల్లీ నాకు ఇస్తాడు నాకు ఇవ్వాల్సింది పనిష్మెంట్, కానీ క్లోజ్ అవటం వల్ల నాకు కాకుండా హిమజాకి బట్టలన్నీ వాష్ చేయమని ఒక పనిష్మెంట్ ఇస్తాడు. సో నేను అప్పుడు చాలా నవ్వుకున్నాను, సో ఫన్నీగా ఫీల్ అయ్యాను. వరుణ్ సందేశ్ మ్యాక్సిమం నేను అన్నిటికీ నవ్వుకుంటానే ఉండేదాన్ని. ఫన్నీ మూమెంట్ అంటే నాకు ఇంకోటి చెప్తాను, బిగ్ బాస్లో వరుణ్ సందేశ్కి కెప్టెన్సీ సరిగ్గా చేయలేదని వరుణ్ సందేశ్కి బిగ్ బాస్ పనిష్మెంట్ ఇచ్చినప్పుడు తను గేట్ డోర్ బిగ్ బాస్ డోర్ ఓపెన్ చేయటం, ఎవరైనా వచ్చినా క్లోజ్ చేయటం ఓపెన్ చేయటం పనిష్మెంట్ వరుణ్ సందేశ్కి ఇచ్చినప్పుడు నేను కాస్త టైం పాస్ కోసం, నవ్వుకోవటం కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం లోపలికి వెళ్ళటం రావటం అలా వరుణ్ సందేశ్ని ఆడుకోవటం జరిగింది. అది ఒక చాలా ఫన్నీ అండి. 11వ క్వశ్చన్, ఎథిక్ వాళ్ళు నన్ను అడుగుతున్న 11వ క్వశ్చన్, రవికృష్ణని లవ్ చేయటానికి గల కారణం ఏంటి, రవికృష్ణతో ఇప్పుడు మీ రిలేషన్ ఎలా ఉంది, అండ్ రవికృష్ణ గారిలో మీకు నచ్చనివి అండ్ నచ్చనివి కొన్ని చెప్పండి మేడం. ఓ రవికృష్ణ బిగ్ బాస్ లవ్ చేయటానికి కారణం అంటూ అంటే హీఈస్ వెరీ గుడ్, సేమ్ కమ్యూనిటీ అండి రవి, నేను కాపు కమ్యూనిటీ నుంచి రవి కూడా, సో మ్యాక్సిమం నేను రవిని ఇష్టపడటానికి సేమ్ కమ్యూనిటీ కాపు కమ్యూనిటీ వాళ్ళు, అందుకు ఇష్టపడ్డాను. ఇప్పుడు రిలేషన్ అదేం లేదండి. ఓకే, దాన్ని అంతటితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎథిక్ వాళ్ళు నన్ను అడిగిన 12వ క్వశ్చన్, శాడ్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్. సో మెనీ శాడ్ మూమెంట్స్ చాలా ఉన్నాయి, చాలా బాధాకరమైనవి. నా పేరెంట్స్ని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు, నా జీవితం కోసం నా జీవిత పోరాటంలో ప్రయాణంలో నా పేరెంట్స్ని నేను వదిలేసి వెళ్ళిపోయినట్టు చాలా బాధాకరం. ఆ బాధ ఇప్పటికీ మర్చిపోలేను, ఇప్పటికీ గుర్తు చేసుకుని చాలా బాధపడుతూ ఉంటాను. హ్యాపీ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్, నా ఫస్ట్ హ్యాపీ మూమెంట్ అంటే నేను మిస్ ముంబై 2010 విన్ అవటం నా లైఫ్లో కొత్త స్టార్టింగ్ హ్యాపీ మూమెంట్ అండి, ఫస్ట్ హ్యాపీ మూమెంట్ అది. అండ్ ఇప్పుడు చూసుకుంటే మెగాస్టార్ చిరంజీవి గారు నన్ను గుర్తుపట్టి నా గురించి మాట్లాడుతూ, సో లైఫ్లో మర్చిపోలేని హ్యాపీ మూమెంట్ అండి. మీరు ఎథిక్ వాళ్ళు నన్ను అడుగుతున్న నెక్స్ట్ క్వశ్చన్, మీరు అలానే నమ్మటానికి రీజన్ ఏంటి. నేను కాపు కమ్యూనిటీ నుంచి ముస్లిం కమ్యూనిటీలోకి వెళ్ళటం జరిగింది, ఇస్లాంని ఓకే చేయటం జరిగింది, నేను ఇప్పుడు ముస్లింగా మారటం జరిగింది. ముస్లింగా మారటానికి కారణం వాళ్ళ మత సిద్ధాంతాలు, వాళ్ళు దేవుడిని నమ్మే విధానం అవన్నీ నచ్చి నేను ముస్లింగా మారటం జరిగిందండి. ఎథిక్ వాళ్ళు నన్ను అడుగుతున్న నెక్స్ట్ క్వశ్చన్, నార్త్లో ట్రాన్స్ ఉమెన్ని బాగా చూస్తారు కానీ ఇక్కడ తప్పుగా చూస్తారు, దానిపై మీ ఒపీనియన్. మన ఆంధ్ర తెలంగాణలో అవగాహన తక్కువ, కొంతమంది ట్రాన్స్ చేసే తప్పులు పన్నులకి అందరూ ట్రాన్స్ ఇలాగే ఉంటారని ఒక వాళ్ళు అలా వెళ్ళిపోయారు. అసలైన ట్రాన్స్ అంత ఉండరండి, చాలా గౌరవప్రదమైన జీవితాలు జీవిస్తున్నారు. అసలు మీరు వాళ్ళని చూసి ట్రాన్స్ కూడా అనుకోరు, రకరకాల బిజినెస్లో వాళ్ళు సెటిల్ అయ్యారు, జాబ్స్ చేసుకుంటున్నారు, చాలా గౌరవప్రదమైన జీవితాన్ని జీవించే ట్రాన్స్ చాలామంది ఉన్నారండి. అది కొద్దిగా చేంజెస్ రావాలి మన తెలుగు రాష్ట్రాల్లో. మీకు నచ్చిన హీరో అండ్ ఎందుకు? నాకు నచ్చిన హీరో అందరికీ తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి గారు, చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన డ్యాన్సులు కానీ యాక్టింగ్ కానీ ఎవ్రీథింగ్ పిచ్చి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, నచ్చిన హీరోయిన్ అండ్ ఎందుకు? నచ్చిన హీరోయిన్ రంభ గారండి, నాకు చాలా ఇష్టం. ఆమె బ్యూటీ కానీ ఆమె డ్యాన్స్ కానీ చాలా ఇష్టం. రంభ గారంటే చాలా పిచ్చి, చిన్నప్పుడు కూడా ఆమె మూవీస్ కోసం నేను థియేటర్లకు వెళ్ళటం, ఆమె ఫొటోస్ కలెక్ట్ చేసుకోవటం, నన్ను నేను రంభ గారు లాగా చూసుకోవాలని ఒక కోరిక చాలా ఉండేది. ఐ లవ్ రంభ గారు. ఫ్యూ వర్డ్స్ అబౌట్ చిరంజీవి గారు, హీస్ గ్రేట్ హీరో తెలుగు ఇండస్ట్రీ చరిత్రలో, అలాంటి హీరో మళ్ళీ పుట్టరేమో, సూపర్ మెగాస్టార్. పవన్ కళ్యాణ్ గారు మంచి మనసున్న వ్యక్తి. బాలకృష్ణ నాకు తెలియదండి ఆయన గురించి. జూనియర్ ఎన్టీఆర్
గుడ్ క్యారెక్టర్ అండి రామ్ చరణ్. రామ్ చరణ్ కూడా మంచి క్యారెక్టర్ అని విన్నాను ఇండస్ట్రీలో. మహేష్ బాబు హ్యాండ్సమ్. అల్లు అర్జున్. ఓ చిరంజీవి గారి తర్వాత నాకు ఇష్టమైన హీరో అంటే అల్లు అర్జున్ అండి. సూపర్ డాన్సర్, సూపర్ యాక్టర్. అసలు నాకైతే అల్లు అర్జున్ మూవీస్ కోసం నేను ఇప్పుడు మూవీస్కి వెళ్తే అల్లు అర్జున్ మూవీస్కి వెళ్తాను. అల్లు అర్జున్ మూవీ అయినా అయితే థియేటర్కి వస్తానంటాను. బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ చూసిన ఫీలింగ్ అల్లు అర్జున్ మూవీస్ చూస్తే కలుగుతుంది. సో ఐ లవ్ అల్లు అర్జున్. ప్రభాస్. ఓకే. విజయ్ దేవరకొండ హాట్. ఎథిక్ వాళ్ళు నన్ను అడుగుతున్న నెక్స్ట్ క్వశ్చన్, మిమ్మల్ని పెళ్లి చేసుకోబోయే అతనికి ఎటువంటి క్వాలిటీస్ ఉండాలి? నన్ను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి నాకన్నా మ్యాక్సిమం హైట్ ఎక్కువ ఉండాలి, మంచి మనసు ఉండాలి, నన్ను నన్నుగా చూడాలి, చాలు. కేసీఆర్ పాలన ఎలా ఉంది? సూపర్ అండి. కేసీఆర్ గారు మన ఎలక్షన్ టైంలోనే నేను ఒక ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పాను, పులిలా వస్తారు, ఒంటరిగా వస్తారు, గెలుస్తారని చెప్పాను. కేసీఆర్ గారు చూస్తున్నాం కదా, సూపర్ అండి, డైనమిక్ లీడర్. మళ్ళీ మళ్ళీ ఆయనే గెలవాలి. కేసీఆర్ గారు పాలన ఉంటే తెలంగాణలో అసలు ఇప్పుడు కరోనా వల్ల కూడా కేసీఆర్ గారు చాలా బాగా కేర్ తీసుకుంటున్నారు, చాలా బాగా వర్క్ చేస్తున్నారు. గ్రేట్ ముఖ్యమంత్రి అండి. జగన్ గారి పాలన ఎలా ఉంది? కొద్దిగా బాధాకరం ఉంది. ఆంధ్రప్రదేశ్లో కరోనాని అంత బాగా కట్టడి చేయలేకపోతున్నారేమో. వాళ్ళు మాట్లాడే విధానం కూడా కరోనా గురించి కానీ కొన్ని కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి వాటి గురించి చూస్తే చాలా బాధగా అనిపిస్తుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారంటే చాలా ఇష్టం, గౌరవం. ఆయన పాలన చాలా, రాజన్న పాలన చాలా బాగుంది. కానీ కొద్దిగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన కొద్దిగా అంటే ఆయన కొద్దిగా మాట్లాడే విధానం కానీ అక్కడక్కడ కొన్ని మిస్టేక్స్ జరుగుతున్నాయి. సో కవర్ అయితే బెటర్. మీకు ఇష్టమైన పొలిటీషియన్ ఎవరు? రాజశేఖర్ రెడ్డి గారు, ఇప్పుడు చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు. నైట్ నిద్రపోయే ముందు ఏం చేస్తారు? నైట్ నిద్రపోయే ముందు కూడా కంపల్సరీ బాబాని తలుచుకుంటాను. నాకు భక్తి ఎక్కువ అండి, నేను చూసే తమన్నాను కాదు, నాకు చాలా భక్తి ఎక్కువ. నా బాబా అంటే నాకు ప్రాణం. కంపల్సరీ నైట్ పడుకునేటప్పుడు కూడా నా బాబాను తలుచుకుంటాను అండి. మీ బెడ్రూమ్లో ఉన్న ఎవరికి తెలియని వస్తువులేంటి? నా బెడ్రూమ్లో ఎవరికి తెలియని వస్తువులు అంటూ ఏం అంత సీక్రెట్ అంతా ఏముండవు. ఇదిగో ఇది ఉంటుందండి, ఇది కంపల్సరీ వీడిని పట్టుకుని పడుకుంటాను. ఐఎమ్ సింగిల్ నౌ, సో ప్రస్తుతం బాయ్ ఫ్రెండ్ ఇలాంటి టెన్షన్స్ ఏమీ లేవు. దీన్ని పెట్టుకుని బెడ్రూమ్లో ఉంటాను. ఇప్పటి వరకు మీరు చేసిన అల్లరి పని అండి? చాలా, అసలు తమన్నా చేసేదే అల్లరి. నాకు అల్లరి చాలా ఇష్టం అండి. చైల్డ్ని చిన్న పిల్లలాగా అయిపోతుంటా, వయసును మర్చిపోతా, లేకపోతే నేను ఒక పొలిటీషియన్ అని మర్చిపోతా అంటాను. చాలా చిన్న పిల్లలాగా అల్లరి చేస్తూ ఉంటాను, అందరినీ ర్యాగింగ్ చేస్తుంటాను, ర్యాగింగ్ చేస్తూ నవ్వుకుంటూ ఉంటాను. సో మెనీ, ఎవ్రీడే అల్లరి అల్లరిగా ఉంటాను నేను, ఒకటని చెప్పలేము. సో మెనీ. ఏం చేస్తే మీకు కోపం వస్తుంది? మ్యాక్సిమం నా ఇష్టమైన వ్యక్తుల్ని ఎవరన్నా ఏమన్నా అంటే నాకు చాలా కోపం వస్తుంది. నన్నేమన్నా అయినప్పటికీ కోపపడను, ఈజీగా తీసుకుంటా. నేను ఇష్టపడే వ్యక్తుల్ని ఎవరన్నా కామెంట్ చేస్తే నాకు చాలా కోపం వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎథిక్ వాళ్ళు నన్ను అడుగుతున్న నెక్స్ట్ క్వశ్చన్, నేటి యాంకర్స్ అండ్ యాంకరింగ్ గురించి మీరు ఏమంటారు? మీకు ఇష్టమైన యాంకర్ ఎవరు? అండ్ రష్మి అండ్ అనసూయ గురించి మీ అభిప్రాయం? అసలు నా ఫ్రెండ్, నా ప్రాణం ఉంది యాంకరింగ్ ఫీల్డ్లో. మళ్ళీ పక్కన వాళ్ళ గురించి అడుగుతున్నారు ఎందుకండి? కంపల్సరీ నాకు శ్రీముఖి అంటే చాలా ఇష్టం నేటి యాంకర్స్లో. అండ్ సుమా గారు కూడా. రష్మి అండ్ అనసూయ గురించి నాకు అంత తెలియదండి. రష్మి అనసూయ గురించి ఇప్పుడున్న లేటెస్ట్ యాంకర్స్లో మాత్రం ఐ లవ్ శ్రీముఖి. శ్రీముఖి అందం కానీ చక్కగా మన
సావిత్రి గారిలాగా ముద్దుగా బొద్దుగా అచ్చమైన తెలుగమ్మాయి అందంతో అభినయంతో చక్కగా యాంకరింగ్ చేస్తుంది. సో శ్రీముఖి అంటే చాలా ఇష్టం, శ్రీముఖి యాంకరింగ్ అంటే చాలా ఇష్టం. ఫైనలీ మీ డ్రీమ్ ఏంటి? ఓ థ్యాంక్ యూ అండి, ఫైనల్ క్వశ్చన్స్కి వచ్చేసినట్టున్నా. ఫైనలీ నా డ్రీమ్ అండి, నాకు చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉండే చిరంజీవి గారిని రియల్గా చూడాలని. సో ఆ డ్రీమ్ నెరవేరింది. కానీ లైఫ్లో నా డ్రీమ్ వచ్చి మంచి పొలిటీషియన్గా ఎదగాలని ఒక కోరిక ఉంది. మంచి పొలిటికల్, అంటే నా ఫ్యామిలీలో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. సో నన్ను నేను కూడా ఒక పొలిటికల్ ఒక లీడర్గా చూసుకోవాలనుకుంటున్నాను. అలాగే మూవీస్ వస్తే కూడా చేయాలని, మెగా ఫ్యామిలీలో కానీ ఎక్కడైనా మంచి మూవీస్ వస్తే చేయాలని ఒక కోరిక. ఇది నా లైఫ్ డ్రీమ్ అండి, కంపల్సరీ పాలిటిక్స్. ఓకే అండి, ఇప్పటి వరకు ఎథిక్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు నన్ను అడిగిన ప్రశ్నలకి నేను ఆన్సర్స్ ఇచ్చాను. ఓకే అండి, ఎవరినైనా మనసు బాధపడే విధానంగా నేను ఏమైనా మాట్లాడుంటే క్షమించండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఎథిక్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు. అండ్ నా సోది ఉన్నందుకు ఎథిక్ యూట్యూబ్ ప్రేక్షకులకి శిరస్సు వచ్చి వందనాలు. మీ తమ్మ నజ్ Bye.